Bengal ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఓడుతున్నారు సీఎం మమతా బెనర్జీ. ఒకవైపు పొత్తులతో కసరత్తు చేస్తూనే మరోవైపు గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్నారు. ఓడిపోయే అవకాశం ఉన్న సిట్టింగ్లకు ఈసారి టికెట్ ఇవ్వొద్దని నిర్ణయించినట్టు తెలుస్తోంది. క్లీన్ ఇమేజ్ ఉన్న మహిళలు యువతకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలని దీది భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు సీఎం మమతా బెనర్జీ. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు బీజేపీ దూకుడు వ్యవహారంతో ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని మమతా బెనర్జీ నిర్ణయించారు. ఓటమి పాలయ్యే అవకాశాలున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులుగా కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. తాజాగా సిద్ధం చేస్తున్న ఎన్నికల అభ్యర్థుల జాబితా నుంచి పలువురు సిట్టింగ్లను తప్పించే అవకాశం కనిపిస్తున్నది. ప్రజలతో మమేకమవుతున్న వాళ్లు క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది యువకులు మహిళల్ని నిలబెట్టడానికి మమత యోచిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇటీవల జరిగిన టీఎంసీ ఎన్నికల కమిటీ సమావేశంలో పలువురు సిట్టింగులకు ఈసారి సీట్లు ఇవ్వొద్దని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. 12 మందితో కూడిన ఎన్నికల కమిటీ సూచనలతో పాటు ప్రశాంత్ కుమార్ టీం అభ్యర్థులపై ఇచ్చిన నివేదికల్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు దీది. గత 5 ఏళ్లలో నాయకుల పనితీరు, ఈ ప్రాంతంలో వారి ఇమేజ్, ఆమోదయోగ్యత కూడా వారి అభ్యర్థిత్వాన్ని నిర్ణయించే ఇతర ముఖ్య విషయాల్లో ఉన్నాయి. 75 ఏళ్లు పైబడ్డ నాయకులను కూడా తొలగించే అవకాశం కనిపిస్తున్నది. గతం ఎన్నికల్లో మమతా బెనర్జీ 33% మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. ఈసారి అది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని టీఎంసీకి చెందిన నేతలు అంటున్నారు. ఈసారి సిట్టింగుల్లో కొందరికి సీట్లు దక్కవనే వార్తలతో ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. అయితే ఇదే సమయంలో టికెట్ దక్కని వారిని ఎలా బుజ్జగించాలన్న వ్యూహం కూడా రెడీ చేశారు మమతా బెనర్జీ.